చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఇంటి పట్టాలు పంపిణీ మంజూరు చేయాలని కోరుతూ లబ్ధిదారులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఉగాది నాటికి ఇంటి పట్టాలు మంజూరు చేయాలని నినదిస్తూ టవర్ క్లాక్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. ఎన్నికల కమిషన్ నిర్ణయాలతో పేదలు అన్యాయం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలు 6 వారాలు వాయిదా వేయడంతో పండుగ రోజు అందాల్సిన ఇంటి పట్టాలు కార్యక్రమం కూడా వాయిదా పడుతుందన్నారు. ఇంటి అద్దెలు చెల్లించలేకపోతున్నామని, ఉగాదికి పట్టాలు మంజూరైతే ఇంటి నిర్మాణం చేపట్టాలనుకున్నామని తెలిపారు. రాజకీయ కుట్రలతో పేదల జీవితాలు అంధకారంలో చిక్కుకున్నాయని మండిపడ్డారు. అనంతరం తహసీల్దార్ చంద్రమోహన్ కు వినతి పత్రం అందజేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. పట్టాలు మరి పట్టాలంతా కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఎన్నికల ప్రక్రియ వాయిదా పడడంతో మాకు ఎన్నికల ప్రక్రియ గురించి ఇప్పుడు సార్, మాకు ఇళ్ల పట్టాలు దళితులమైనటువంటి మేము మాకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాల్సిందిగా మేము దళిత భోజనం నుంచి వచ్చాం సార్. మాకు ఇప్పుడు 2 ఏళ్ళ తర్వాత ఎన్నికలు అంటారో, 3 ఏళ్ళ తర్వాత అంటారు. 5 నెలలకు ముందే చెప్పింది, 6 నెలలకు ముందే వచ్చి ఉగాది నాటికి ఇల్లు పట్టాలు ఇస్తాము. అన్ని వర్గాల వారికి ఎన్నో సార్లు ఇక్కడ దాకా వచ్చాము, చెప్పుకున్నాము. మా పాదలు వచ్చింది అని చెప్తానే కానీ మా చేతికి రాని.